ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులు మాజీ ఎమ్మెల్యే గారు ఆమంచి కృష్ణ మోహన్ గారికి, రఘోరి అన్నయ్యకి, ఇక్కడికి విచ్చేసిన పెద్దలకి అందరికీ నా నమస్కారాలు. ఈరోజు కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న చేనేతలకు, నిరుపేదలకు ఈ పనులు లేక, ఈ ట్రాన్స్పోర్ట్ లేక మిల్లుల్లోకి వెళ్ళేవాళ్ళు, అచ్చులో తిప్పుకునేవాళ్ళు, వాళ్ళందరికీ మేము రైసు, నిత్యావసర సరుకులు దేశాపేట పంచాయతీ పరిధిలోని చేనేతల నిరుపేదలకు బియ్యము కుటుంబానికి 10 కేజీలు, గుడ్లు 6, నూనె 1 కేజీ, గోధుమ పిండి 1 కేజీ, కందిపప్పు 1 కేజీ, కారము, నూనె. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి అధినేత జగన్ గారు ఒక పక్కన పెద్ద ఎత్తున అన్ని వర్గాలని ఆదుకోవటం జరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా నెల రోజులకు పైనే ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు 70% మంది పైనే ఏ పని చేయకుండా జీవనాన్ని కొనసాగించడం అనేది నాకు ఊహ తెలిసి ఎప్పుడు చూడటం కానీ, ఇలాంటి పరిస్థితి ఎప్పుడన్నా వస్తుందని ఊహించడం కానీ జరగలేదు. కానీ ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో, విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలతో పాటు సమాజంలో ఉన్నటువంటి అనేక వర్గాలు, మరి ముఖ్యంగా పేదవాళ్ళకే కానీ అదేవిధంగా మధ్యతరగతికులు, దిగువ మధ్యతరగతికులు స్పందించే తీరుగా చూస్తే నిజంగా కొంతమంది ఎవరైతే ఇంకా ఈ కార్యక్రమంలో, సేవా కార్యక్రమంలో మనకన్నా ఆర్థికంగా వెనకబడినటువంటి వారిని ఆదుకునేటువంటి వారిని ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇలాంటి కార్యక్రమాలు చూసి